అందరికీ తెలుసు ఈనాడు ఈ కేసీఆర్ వారి కోసం ఇక్కడ రోడ్డు చేయడం మన పట్టే పళ్ళు కూడా కట్టుకుని కట్టలేని పరిస్థితి చెందుతమైన ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే 120 సంవత్సరాల జీవిత చేసి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అని నేను ఇలా చెప్తున్నా. ఎందుకంటే మనకి కూడా ఇంతకుముందు ఘర్షణ ముఖ్యమంత్రి రాజశేఖర హయాంలో మనకి ఎంతో ఎప్పటికి కూడా అసలు భూమికాన్ని పోయిన నీటి కోసం పోయిన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఇది వాస్తవమా కాదని అడుగుతున్నా. ఈనాడు కేసీ కెనాలకు నీరు ఇస్తామని చెప్పి జూలై 29వ తారీఖున కర్నూలు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో ఒక తీర్మానం చేశారు. 1వ నుంచి కేసీ కెనాలకు ఖరీఫ్ పంటకు నీరు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారము 1వ తారీఖున వచ్చేసి రాజోలి రిజర్వాయర్ దగ్గర ఈ యొక్క కెనాల్స్కు స్లూయిసెస్కు నీరు ఎత్తడం జరిగింది. మరి అప్పుడు చెప్పినప్పుడు ఖరీఫ్కు సాగు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఉన్నటువంటి మళ్ళీ ప్లేట్ మార్చి ఈరోజు ఓన్లీ ఐడి క్రాప్ అంటున్నారు. మరలా ఇంకా కొంతమంది నాయకులు ఎదిగిన ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అంటున్నారు. మరి ఇదే శ్రీశైలంలో దాదాపు 151 టీమ్స్ నీరు నిల్వ ఉంది. 151 టీమ్స్ నీరు ఉండిగిన మరి తగ్గుకు ఈరోజు ఆయకట్టు కృష్ణా డెల్టా ఆయకట్టుకు అని చెప్పేసి 12 టీఎంసీల నీరు తరలించుకుపోతూ ఉన్నారు. మరి పవర్ జనరేషన్ అని కర్ణాటక ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పవర్ జనరేషన్ పెడుతూ దాదాపు 45,000 క్యూసెక్లు కిందికి పోతూ ఉంది. మరి అదే రకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరగడం చేశాడు. మరి మొన్న కాలువ నీళ్లు వదులుతూనే ఇదే కుందు మీదుగా దాదాపు 6,000 క్యూసెక్ నీళ్లతో 6 టీఎంసీలు సోమశిలకు నీళ్లు పంపించుకున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరి నెల్లూరు జిల్లాకు పోయినాయి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు పోతున్నాయి, సాగర్కు పోతున్నాయి. కానీ కడప జిల్లా నుంచి నీరు పోవాల్సింది కడప జిల్లా రైతులకు ఇవ్వకుండా మరి తగ్గుకు తీసుకొని పోతా ఉంటే కడప జిల్లాలో రైతులు లేరా? మరి ఈ కేసు కెనాలు వచ్చేసి 125 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది మీద ఈ ప్రాజెక్ట్స్ అని నిన్న మొన్న వచ్చినాయి సోమశిల కానివ్వండి ఇవన్నీ కూడా అటువంటి కేసీ కినాలకు అష్యూర్డ్ వాటర్ ఉంది. ఇవి కూడా పోతున్నారు, వెంటనే విడుదల చేయాలని చెప్పి రైతాంగం అంతా చాలా ఆందోళన చేస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగానికి నిజంగా ప్రతి సంవత్సరం ఇటువంటి అయోమయ పరిస్థితి ఉంది. నీళ్లు ఇస్తారా ఇవ్వరా, నీళ్లు ఒకవేళ వదిలితే పూర్తి స్థాయిలో పంట అయిపోయే వరకు నీళ్లు వస్తాయా లేదా అన్న అయోమయ పరిస్థితులు ఉన్నాయి. మరి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే జూలై చివరి మాసంలో జరిగిన ఐఏబి సమావేశంలో స్పష్టంగా మరి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం 1వ తేదీ నుంచి అని చెప్పారు. 1వ తేదీ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పోయి స్లూయిస్ కూడా లిఫ్ట్ చేసినారు, కేసీ కెనాల్కు నీళ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అధికారులు అధికార పార్టీ నాయకులు కలిసి పంట వేసుకోమని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. మరి రైతులు వాళ్ళ మాటలు నమ్ముకొని పంట వేసుకున్న తర్వాత నారుమళ్ళు పోసుకున్న తర్వాత అర్ధాంతరంగా మరి ఆయకట్టుకు నీళ్లు కేసీ కెనాలకు నీళ్లు ఆపేస్తే రైతులు ఎంత నష్టపోతారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పరిస్థితి ఉంది, నీళ్లు ఆపేశారని చెప్పి ఈఎన్సీ దృష్టికి మైదుకూరు ఎమ్మెల్యే గారు తీసుకొని పోయినారు, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమాగారి దృష్టికి తీసుకొని పోయాం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయాం, ఎంతమంది దృష్టికి తీసుకొని పోయినా వీళ్ళు స్పందించకపోవడంతో చివరికి మేము రాస్తా రోకో జాతీయ రహదారి మీద రాస్తా రోకో చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండు కేసీ కెనాల్ ఆయకట్టుకు సత్వరమే నీళ్లు విడుదల చేయాలా, రైతులు ఆల్రెడీ మీ మాట నమ్ముకొని 1వ తేదీ నీళ్లు విడుదల చేసిన వెంటనే వాళ్ళ నార్మల్ కూడా పోసుకున్నారు. ఈ రకంగా అర్ధాంతరంగా నీటి నిలుపుదల చేయడం అన్యాయం, రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. సత్వరమే మరి వెంటనే కేసీ కెనాల్ ఆయకట్టుకు మళ్ళీ నీటి విడుదలను పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్ర రోకలు చూస్తూనే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. నిజంగా ఈ జిల్లాలో వర్షప్రదం ఎంత లోతంత వర్షం పడినా కానీ ఇతర రాష్ట్రాల్లో పడిన వర్షాలతో ఈరోజు శ్రీశైలంలో 872 అడుగులు నీటి మట్టం పెట్టుకొని 854 అడుగులు ఉన్నప్పుడే కింద పోతిరెడ్డి నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇంతవరకు నీళ్ళు ఇవ్వకుండా తాస్కారం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఎంత శుద్ధ ఉందో కొద్దిగా ఆలోచన చేయాలి. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు
ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతులు కూడా కోనసీమ రైతుల్లాగా ఉండాలా అనే ఆలోచనతోనే పోతిరి హెడ్లెటర్ని 11,000 to 44,000 క్యూసికులు చేసి ఈ ప్రాంతంలో 2 కార్లు పండించుకోవాలని కలలు కన్న వ్యక్తి ఆయన. ఆయన అన్ని చేసి ఈరోజు పుష్కలంగా ఇంత నీళ్లు ఉండి కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా కేవలం ఈ ప్రాంత వాసులు ఆ మహానదికి రాజశేఖరికి పేరు వస్తుందని చెప్పేసి నీళ్ళు ఇవ్వకుండా దిగువకు నీళ్ళు ఇస్తూ కృష్ణా ప్రాంతానికి నీళ్లు తీసుకోబోతూ పవర్ జనరేషన్ చేస్తారు. రోజుకు 40,000 క్యూసుకు నీళ్లు కిందికి దిగుచ్చి 4 టీఎంసీలు వృధా చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మాకు కేవలం 10,000 క్యూసిక్లు ఇవ్వండి అయ్యా, వరి నారులన్నీ వేసుకుంటున్నాం. ఈ ప్రాంత రైతులందరూ 100,000 మంది ఉన్నారు. ఈ రైతులు వీళ్ళందరికీ వరి నారు వేసుకుందని కానీ ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. ఖచ్చితంగా మేము మా శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు అందరం కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మాట ఉంది. నీళ్లు ఇంత పెట్టుకుని ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేస్తాను తప్ప ఆయన ఆదేశాలు అంటారు అంటే ఈ ప్రాంత రైతుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధశుద్ధి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీ కెనాల్ కింద ఉండే 90,000 ఎకరాల భూమికి నీరు ఇయ్యలేని ఈ ప్రభుత్వము రాయలసీమకు నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ ప్రభుత్వము రాయలసీమకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి బుకాయిస్తుంది. పచ్చి అబద్ధం. ఈ ప్రభుత్వము రైతులకు ఇచ్చే మాట నీటి మీద మూట లాంటిదే. నేను శాసనసభ్యునై 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాల నుంచి కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే రైతుల సాగునీటి కోసం 4 సంవత్సరాలు రోడ్డు మీదకి వచ్చినాం. రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్నంత వరకు కేసీ కెనాల్ కింద ఉండే ఏ రైతు కూడా రోడ్డు ఎక్కిన దాఖలాలు లేవు. చరిత్ర చూసుకోండి మీరు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే ప్రతి రైతు 1 ఎకరా భూమి దడుపుకోవాలన్నా రోడ్డు ఎక్కి ఉద్యమించాల్సిన దుస్థితి కర్మ ఏర్పడింది. ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజల రైతుల యొక్క కన్నీటికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వమే. ఏ రైతు అయితే అన్నం పెడతా ఉన్నాడో అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొట్టాంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మట్టిలో కలిసిపోయే రోజులు దగ్గర పన్నాయి. తప్పకుండా రైతుల వలన ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. అంటే ఇప్పుడు కేసీ కెనాల్కి చట్టబద్ధంగా మీ కృష్ణా ట్రిబ్యునల్లో కూడా ఎలకేషన్స్ ఉన్నాయి, వాటర్ ఎలకేషన్స్, అయినా కానీ ఎందుకు ఇవ్వట్లేదు, కిందకి ఎందుకు? అవినాష్ గారు చెప్పినట్టు ట్రిబ్యునల్లో కానీ రఘురామరెడ్డి గారు చెప్పినట్టు మన బోర్డులో మీటింగ్లో కానీ మాట్లాడిన ప్రకారం మాకుండే అలికేషన్స్ ప్రకారము మాకు నీళ్ళు ఇవ్వాల్సినప్పటికి కూడా రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడు కూడా పక్షపాతం దొరుకుతుంది. ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఆయనకు ఓట్లు సీట్లు రాలే కాబట్టి ఈ ప్రాంత ప్రజలను సంస్కరించే దిశగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం లేదు. మమ్మల్ని సవతి తల్లి బిడ్డలాగానే ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది, మాకు అన్యాయం చేస్తుంది.